వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటన. కాకినాడలో భారీగా క్రికెట్ బెట్టింగ్. 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్ని. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసే ప్రజలు ఆదరిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉద్ఘాటన. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటాపోటీగా బలువూరి రామకృష్ణ. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హామీతో దూసుకుపోతున్న ఇండిపెండెంట్. ఈవీఎంలతో ఓటు ఏ విధంగా వేయాలో అవగాహన కల్పిస్తున్న మచ్చా లోకేష్ వర్మ. 26వ వార్డులో వినూత్న ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వినాయక చవితిని పురస్కరించుకుని ఐనవెల్లిలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జగన్పై విమర్శలు చేశారు. వయసుకు సంబంధించిన ఒక తండ్రి సమానమైన ఒక తండ్రి వయసులో ఉండే ఒక చంద్రబాబు నాయుడు గారికి వయసు గౌరవించే పరిస్థితి లేదు. నడి రోడ్డున ఎలక్షన్లో కూడా గాలి సంపాలని మరొకసారి 2 సార్లు మాట్లాడడం అనేది ఇది ప్రతిపక్ష నాయకుడికి ఉండవలసిన లక్షణాలు కాదని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు. దానికి బోలీలు చెల్లించుకోవాల్సి రోజులు వచ్చాయి. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. అటువంటి మాటలు రాజకీయాలు ఉండే ఏ వ్యక్తి కూడా మాట్లాడుతుంది. గోండాలు తప్ప గోండాలకి ఏంటంటే వాళ్ళకి కేసులు అలవాట్లు, మాట్లాడడం అలవాట్లు, అవన్నీ కూడా గోండా రాజ్యానికి ప్రతిరూపంగా వేళ వైఎస్ఆర్ పార్టీకి కనిపిస్తూ ఉంది. రేపు ఏదో రోజు చెప్తారు మా ఇంటికి రావద్దు, కొట్టాడవద్దని చెప్పి కూడా ఏదో రోజు చెప్తారు. మీకు ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తికి కానీ పార్టీలకు కానీ ఓటేయలేని పరిస్థితి ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ప్రజాకోర్టు తీర్పుని మనం శిరసావహించవలసిన పరిస్థితి ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా లేదా తెలుగుదేశం పార్టీ మేము ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ మీరు ఉన్నా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేదంటే బీజేపీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య కోర్టుది. ప్రజాస్వామ్య కోర్టులో ఒక పద్ధతిలో మాట్లాడుకోవాలి, గౌరవించుకోవాలి, చట్టాన్ని గౌరవించాలి, పదవులు ఉన్నవాళ్ళు గౌరవించాలి, వయసు గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఈ రాజ్యాంగానికి అనుగుణంగానే ఇవాళ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇంకా అటువంటి మాటలు కట్టిపెట్టమని చెప్పి వచ్చారు కోరుకుంటా ఉన్నాం. కాకినాడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మందిని క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలిపారు. పబ్లిక్ తో ఫస్ట్ రెస్పాన్స్ గా మనం తీసుకోవాలి. పబ్లిక్ న మన అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ చేయాలని ఒక ఉద్దేశంతో మనము సోషల్ మీడియా, అదేవిధంగా వాట్సాప్ న డైరెక్ట్ పబ్లిక్ తో మనం ఇంటరాక్ట్ అవ్వడం మొదలు పెట్టాం. టుడే ఈ సక్సెస్ మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజలకి అందుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ కంప్లీట్లీ ప్రొవైడెడ్ బై ది పబ్లిక్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ నా ఫోర్మోస్ట్ థ్యాంక్స్ ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజలకి, అదేవిధంగా ఎస్పెషలీ కాకినాడ ప్రజలకి నేను థ్యాంక్స్ తెలియపరుస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీదగా లాస్ట్ 10 డేస్ నుంచి ఈ ముఠా మీద మనము దృష్టి సాధించడం జరిగింది. ఈ మోడస్ ఆపరాండి మీకు డీటెయిల్గా ఒక 5 మినిట్స్లో తెలియపరుస్తాను. నేను ఒక మ్యాచ్ స్టార్ట్ ఆకో కొన్ని 1 డే 24 అవర్స్ ముందు మెయిన్ బుక్కి ఎవరు ఉంటారో ఈ మెయిన్ బుక్కి లైన్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎ లైన్. ఈ మెయిన్ బుక్కి కింద కొన్ని సబ్ బుక్కీలు ఉంటారు. ఈ సబ్ బుక్కీలు మళ్ళీ ఇంకా ప్రజలతో బెట్టింగ్ ఆడ్స్న డీటెయిల్డ్గా టైం టు టైం రియల్ టైం బేసిస్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి మెయిన్ అక్యూజ్డ్ 1 అండ్ అక్యూజ్డ్ 2, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్రికెట్ బుక్కీస్ ఇన్ కాకినాడ టుడే హు ఆర్ రన్నింగ్ ద హోల్ షో. మనకు వచ్చిన ఇన్పుట్ మీదగా నాకు డైరెక్ట్గా ఒక 2 యూత్ నా వాట్సాప్ నంబర్కి డీటెయిల్స్ పెట్టడం జరిగింది. సార్, ఈ కాకినాడ సిటీలో కొన్ని నంబర్లు చాలా యూత్న పాడు చేస్తున్నారు. ఇలాంటి అలవాటుకి పాల్గొని చాలా యూత్ వారి ఫ్యూచర్ నాశం చేసుకుంటున్నారు. దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని వెంటనే
సిసిఎస్ డిఎస్పీ గారు అదేవిధంగా త్రీ టౌన్ సిఏ గారిని ఒక రెండు టీం ఇమీడియట్ గా ఫామ్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిని చూసి ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. 46వ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరుమిల్లి బాలప్రసాద్కు మద్దతుగా ఎమ్మెల్యే గోరంట్లతో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి బాలప్రసాద్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు ఆదరణ కనబరుస్తున్నారన్నారు. ఈరోజు కార్పొరేషన్ జరుగుతున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 46వ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున కోరుమిల్లి బాలప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మంచి పేరుంది, మంచి సేవకుడిగా పేరుంది. అందరూ కూడా మేము ఇప్పుడు ఓట్లకి వెళ్తూ ఉంటే అందరూ తెలిసిన అబ్బాయి, మాకు అందరికీ అందుబాటులో ఉన్న అబ్బాయి అని చెబుతున్నారు. ఇవాళ కాకినాడ నగరం అభివృద్ధి చెందాలన్నా, మంచి వాతావరణం రావాలన్నా నాడు నేడు రేపు కూడా తెలుగుదేశమే ఆధారం. గతంలో అభివృద్ధి చేసింది, ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇంకా చేయబోతుంది కూడా తెలుగుదేశం. తెలుగుదేశానికి ఓట్లే మనకు వస్తున్నాం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. అవినీతి అక్రమాలతో కూడు కట్టుకున్న వైఎస్ఆర్ పార్టీని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. 46వ డివిజన్ నుంచి ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లాడటం జరుగుతుంది. అందరూ పెద్దలందరూ వచ్చారు. అందరూ వచ్చి మాతో పాటు అందరు ప్రజలందరినీ అడుగుతుంటే వాళ్ళు చాలా ఆనందంతో మేము తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించుకుంటూ అఖండ మెజారిటీతో అని చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు, అవన్నీ కూడా అధికారుల సమక్షంలో వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పటికే చాలా మట్టుకి మేము అన్ని నెరవేర్చాం జనభూమి కమిటీ మెంబర్స్ ద్వారా. మేము కూడా ఈ రోజు నుంచి కూడా రాత్రింపగలు కష్టపడి మొత్తం అందరికీ అందుబాటులో ఉండి వార్డు సమస్యలన్నీ కూడా, వార్డులో పెద్దగా సమస్యలు అంటే రోడ్లు, చిన్న వాటర్ సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా ఇప్పటికప్పుడు మేము నెరవేర్చుకుంటూ వచ్చేస్తున్నాం. ఎల్ఈడి లైట్లు అన్నీ కూడా ఆల్రెడీ మా వార్డు అంతా వేయడం జరిగింది. ఎక్కడైనా లైట్ వెళ్ళకపోతే ఫోన్ చేసిన వెంటనే మేము అందుబాటులో ఉండి వెంటనే లైట్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా వార్డులో సమస్యలు ఏమైనా ఉంటే అన్ని కూడా పరిష్కరించుకుంటూ వార్డుని స్మార్ట్ వార్డుగా తయారు చేసి ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 46వ వార్డులో బాలప్రసాద్ పోటీ చేస్తే ఆయన ఎలక్షన్ కోసమని మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంగా మరి ఓటర్స్ అందరూ కూడా వాళ్లే ఎదురొచ్చి బాలప్రసాద్కి ఓటేస్తాం, చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకు ఓట్లేస్తాం, చంద్రబాబుని గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు ఓట్లేద్దారనే ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఇది స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుకుందాం. మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఎంతో ముందుకెళ్తా ఉన్నాడు, ఆయనకి సహకరించాలన్న ఉద్దేశంతో ఈ మరి కాకినాడ ప్రజలందరూ కూడా ఉన్నారు. తప్పనిసరిగా మరి వైసీపీ నాయకులు ఒక్క చోట కూడా డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఈ రోజున మరి కాకినాడలో కనపడతా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటీగా 35వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బలువురి రామకృష్ణ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కాకినాడ 35వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బలువురి రామకృష్ణ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆయనకు మద్దతు ప్రకటించడంతో ఆయనలో ఉత్సాహం మరింత పొంగిపొర్లి తెలుగుదేశం జెండాను సైతం మెడలో ధరించి ప్రచారం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు బలువురి రామకృష్ణ అండి. నేను 35వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానండి. నేను ఈ 35వ డివిజన్లో గతంలో తెలుగుదేశం పార్టీ జనభూమి కమిటీ ఇన్ఛార్జ్ని అండి. ఆ ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో వార్డు కమిటీ అందరినీ కూడా కనుక్కొని వార్డులో అనేక ఫ్యాక్షన్లు రేషన్ కార్డులు అలాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవి కూడా ఎక్కువ అధికంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పించడం జరిగిందండి. అయితే ఏంటంటే బీజేపీ తెలుగుదేశం అలయన్స్ వల్ల టికెట్ బీజేపీకి ఇవ్వడం జరిగిందండి. కానీ ప్రజలు అందరూ కూడా ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి మళ్ళీ తెలుగుదేశం గెలుదురుగానని చెప్పి నేను ఇండిపెండెంట్గా బలపరచాలని ప్రజలందరూ వారి నిర్ణయం మేరకే నేను ఈరోజు నాడు ఇండిపెండెంట్గా పోటీలోకి దిగానండి. అయితే గతంలో నేను చేసిన అభివృద్ధి పనులు అన్నీ కూడా నా కష్టాన్ని గుర్తించి వీళ్ళంతా కూడా నాకు కోఆపరేట్ చేస్తారనే విధంగా నేను నెగ్గిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతానండి. అదేవిధంగా నాకు తెలుగుదేశంలో మా గవర్నీలో వనమాడి వెంకటేశ్వరరావు గారు కూడా నాకు నన్ను బలపరిచి ఈ విధంగా ప్రచారానికి కూడా కొన్ని ఏరియాల్లో నా ఉంగరం గుర్తు ఓటేయమని కూడా ఆయన ప్రచారం చేశారండి. నేను ఇంకా ఈ ఆయన ఇచ్చిన సహకారంతో ఇంకా దూసుకుపోతున్నాను. నాకు విజయం దగ్గరలో నేను వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ప్రజలు కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నారండి. అందరికీ 26వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మచ్చా లోకేష్ వర్మ మోడల్ ఈవీఎంను వార్డులో తిప్పుతూ ఓటు ఏ విధంగా వేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు. కాకినాడ జగన్నాథపురంలోని 26వ వార్డు ప్రజలకు ఈవీఎంలపై ఓటు వేసే విధానాన్ని లోకేష్ వర్మ సూచించడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఈవీఎంలో పైన మచ్చా లోకేష్ వర్మ పేరును చూపిస్తూ ఏ విధంగా ఓటు వేయాలో ఈయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
నిరక్షరాస్యులైన ఓటర్లకు తాము చేసే ప్రచారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెయిన్ గా మనం చూసినట్లయితే మనకి గత 7 to 10 days నుంచి మనం తిరగడం జరుగుతుంది. వాటిలో తిరిగిన ప్రతిసారి కూడా మనకి మెయిన్ గా కనబడుతుంది డ్రైనేజ్ సమస్యలు కనబడుతున్నాయి, అలాగే మనకి వాటర్ సమస్యలు అనేది కనబడుతుంది, అలాగే మనకి రోడ్ సమస్యలు అనేది కూడా కనబడుతుంది. ఎక్కడికక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అది ఎక్కడ కూడా సరైన ఇదిలో లేదు, పర్ఫెక్ట్ గా ఆర్గనైజర్గా లేదు, అన్ఆర్గనైజర్ గా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చాలా డర్టీగా ఉందని చెప్పి జనాలు అందరూ చెప్తున్నారు. అదే కాకుండా మనకి రీసెంట్ గా మనకి అక్కడ మన నాగరాజపేట సమీపంలో మనకి టాయిలెట్స్ అనేవి కట్టడం జరిగింది. అది నామకే వస్తే కట్టారు, దానికి యూస్ చేసేది ఏమి లేదు, దానికి అసలు మెయింటెనెన్స్ అనేది లేదు. అంతేకాకుండా మనకి చూసినట్లయితే మనకి ఒంటి దగ్గర కోటిపల్లి బస్ స్టాండ్ అనేది ఉంది, అక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ టాయిలెట్స్ అనేది లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ప్రభుత్వం అయితే వెంటనే దానికి యాక్షన్ తీసుకుని మేము దానికి వెంటనే ఏదో రీప్లేస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే కాకుండా ప్రధానంగా మనకి ఇక్కడ స్మార్ట్ సిటీ అనేది ఎలా అంటే ప్రభుత్వం జస్ట్ వాళ్ళకి సొంత లబ్ధి కోసం స్మార్ట్ సిటీ తెచ్చుకున్నారు తప్ప డెవలప్మెంట్ కోసం అయితే ఎక్కడ లేదు. కాకినాడలో ఏ విధంగా చూసినా సరే ఏ చోట కూడా లేదని చెప్తున్నాను. ఈ ఏరియా మన జనాభా పరిస్థితులు అయితే ఎక్కడ కూడా లేదండి. అసలు స్మార్ట్ సిటీ అనేది పేరుకే తప్ప ఎక్కడ యూజ్ ఎక్కడ డెవలప్మెంట్ లేదని చెప్పుకుంటాను. సో మా ప్రభుత్వం వస్తే కనుక పక్కా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పని తెలియజేస్తాను. మీ లోకేష్ వర్మ. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లాలోని ఐనవిల్లి వినాయకాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయకుడు సకల దేవగణాలకు అధిపతి, విజయానికి చదువులకు జ్ఞానానికి దీటైనవాడు. అందుకనే విశ్వవ్యాప్తంగా ఈయన తొలి పూజలు అందుకుంటారు. ఆయనకు లెక్కలేనని దేవాలయాలు ఉన్నప్పటికీ కోనసీమలో ఆయన వెళ్ళినందు కొలువు తీరి ఉన్న సిద్ధి వినాయకుడిని తలుచుకుని పూజించి ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. భక్తులు మనసులోని సంకల్పాన్ని చెప్పి మొక్కుకుంటే చాలు, తిరిగి వెంటనే ఆ మొక్కు తీరిందంటూ దేవుణ్ణి కొలవడానికి ఈ ఆలయానికి రావాల్సిందే. అంతటి మహత్యం కలిగిన గణనాథుడు, ఈయనకు గరిక నారికేలం అంటే ఎంతో ప్రీతి. అష్టోత్తర పురాణంలో ఒకటైన గణపతి పురాణంలో ఓం గణేశాయ నమః దుర్వపత్ర ప్రియాయ నమః అని పేర్కొన్నారు. దుర్వ అంటే గరిక, దాంతో స్వామిని పూజిస్తే ఎంతో సంతృప్తి చెంది భక్తుల కోరికలు తీరుస్తారనేది విశ్వాసం. అలాగే కొబ్బరికాయలన్న ఈ స్వామివారికి ఎంతో ఇష్టం. అందుకే ఈ ఆలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు కుడివైపున భారీ శబ్దాలు వినిపిస్తాయి. అవి ఏంటంటే భక్తులు ముక్కుకున్న టెంకాయలు కొడుతూ ఉంటారు. 116, 1016 ఇలా స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఏటా సుమారు 25 లక్షలకు పైబడి కొబ్బరికాయల మొక్కులు తీర్చుకుంటారని అంచనా. సిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిత్యం ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యసాభిషేకం, లఘున్యాసాభిషేకం, అష్టోత్తరములతో పాటు పుస్తక పూజ, అన్నప్రాసన, అక్షరాభ్యాసం విశేషంగా జరుగుతుంటాయి. ప్రతి మాసంలోనూ ఉభయ చవితి తిథులు, దశమి, ఏకాదశిలలో వినాయక చవితి పర్వదినాల్లో విశేష అర్చనలు నిర్వహిస్తుంటారు. సంకట చతుర్థి నాడు స్వామివారికి విశేష గరిక పూజలు చేస్తారు. అలాగే భక్తుల సమస్యల నివారణార్థం రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. వినాయక చవితి 9 రోజులు నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవితి రోజున ప్రకృతి సిద్ధ ఫలములతో, పండ్ల రసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ఐనవిల్లిలోని వరసిద్ధి వినాయక ఆలయం కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరొందిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గణపతి నవరాత్రులు ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో విశేష పూజలు మరియు ఏర్పాట్లు చేయడంతో పాటు ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఐనవిల్లి వరసిద్ధి దేవాలయంలో కూడా పాలక మండలి ఇక్కడ ట్రస్ట్ బోర్డ్ కమిటీ చైర్మన్ ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం ఇక్కడ ఆలయానికి వినాయక చవితి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారన్నది కూడా చైర్మన్ గారు ఉన్నారు. చైర్మన్ గారు అడిగి తెలుసుకున్నాం. శ్రీ మహాగణపతి మహా, ఈ మహాశివరాత్రి చవితి సందర్భంగా మరి భక్తులకి మా ఏవో లక్ష్మీనారాయణ గారు మేము కలిపి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఆదిగా ఆదుడుగా ఉండి పాలు చండు పిల్లలు పాలు బిస్కెట్లు అన్నీ సప్లై చేసి ఏ ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేద్దామని వినాయకుడు చవితి 9 రోజులు కూడా అభివృద్ధిలో నడిపి భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నదానం కానీ ఇది కానీ మా యువ గారు మేము మా బౌద్ధ సభ్యులు కలిపి పనిచేస్తామని ఈ సందర్భంగా. నా పేరు మాచిరాజు లక్ష్మీనారాయణ అండి. ఐనవిల్లి మండలం ఐనవిల్లి గ్రామంలో వేచేసిన శ్రీ విఘ్నేశ్వరి ఆస్థాన కార్యవర్త గారిగా పనిచేస్తున్నాను. శ్రీ వినాయక చవితి చతుర్థి మహోత్సవ సందర్భంగా 25వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు 9 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు పూర్తి చేసి ఉన్నాము. అదే రోజున అనగా 25వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీ స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు హోమాలు నిర్వహించబడుతున్నాయి.
అదేవిధంగా ఆఖరి రోజునే స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించిన ఆమెతగా వస్తుంది. దానికి తగ్గట్లు ఏర్పాటు చేసామండి. అదే రోజునే వినాయక చవితి రోజుని పటిష్టమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి క్యూ లైన్లలో అట్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి సామాన్య భక్తుడికి దర్శనం కలిగే ఏర్పాటు చేసామండి. సుమారు 30-40 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రణాళికను సిద్ధం చేశాము. అలాగే ట్రాఫిక్ సమస్య ఎత్తకుండా స్థానిక ఎస్ఐ గారు మంచి సూచనలు ఇచ్చడం జరిగింది. ఆయన సూచనల ప్రకారం ట్రాఫిక్ను మళ్లించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము తగిన చర్యలు చేపడుతున్నామండి. అలాగే దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మిగిలిన డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయంతో ఈ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశాము. రేపటి నుంచి కూడా మేము జిల్లాలో అన్నింటికి కూడా ప్రచారం నిమిత్తం మొత్తం జిల్లా అంతా కూడా దేవాలయం ప్రతిష్ట గురించి, వివేకల గురించి, విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది. మా సాయి సస్తంగం భజన బృందం మేము తిరుపతిలో కూడా సేవ చేయాలనుకుంటున్నాము. మాకు ఈరోజు మాకు మిత్రులు సార్ వాళ్ళు అంతా కలిసినారు ఇక్కడ ఈ టెంపుల్లో. మేము కర్నూలు నుంచి వచ్చాము. మేము గత వారం రోజులుగా దేవస్థానాలన్నింటినీ లాస్ట్కి అరసవెల్లి వినాయకుడి దగ్గరికి వచ్చాము. అరసవెల్లి వినాయకుడు చూసినట్టు మాకు చాలా సంతోషం కలిగింది. అరసవెల్లి వినాయకుల భక్త బృందం వాళ్ళ టీం వాళ్ళు మాకు బాగా సహకరించినారు. పదకొండవ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటికీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సహకారంతో పరిష్కరిస్తామని ఆ వార్డు నుండి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దెపల్లి దానమ్మ భర్త గద్దెపల్లి దాసు ప్రజలకు హామీ ఇచ్చారు. కాకినాడ రాజీవ్ గృహ కల్పలో గురువారం మధ్యాహ్నం అతి భారీ ర్యాలీ నిర్వహించారు. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబు ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో వేలాది మంది తెలుగుదేశం పార్టీ జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. దీంతో వీధి అంతా పసుపుమయంగా మారింది. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలతో అభ్యర్థి దానమ్మ, ఆమె భర్త దాసుల వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా గద్దెపల్లి దాసు మాట్లాడుతూ తన భార్యను ప్రజలు తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపిస్తే వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనేక నాయకులు, అనేక పార్టీలు చాలా మంది కుతంత్రాలు చేశారు. కానీ రమేష్, నేను కూడా ఎప్పుడు కూడా ఇడిపోవడం అనేది జరగలేదు. రమేష్ ఉంటే నేను, నేనుంటే రమేష్ అన్నట్టుగా మా ఇద్దరు స్నేహం కూడా చిరకాలం అలాగే సాగుతూనే ఉంది. మరి ఈ రోజున మరి రమేష్ శ్రేయభిలాషిగా మీ కుటుంబ సభ్యులుగా, మరి 11వ వార్డులోకి మీ కుటుంబ సభ్యులుగా మరి మేము వచ్చి ఉన్నాం. మీ ఆదరణ, మీ ప్రేమ చూస్తుంటే మరి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, వితంతులకు కానీ వృద్ధులకు కానీ. ప్రభుత్వం కూడా 2014 ఎలక్షన్లు 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. కానీ మన చంద్రబాబు నాయుడు అనుకున్న మాట తప్పకుండా మరి 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. అలాగే వికలాంగులు 1,500 రూపాయలు పెన్షన్ డబ్బులు ఇప్పించారు. మరి ఈ రోజున చూసుకుంటే నా సొంత అన్నదమ్ముడు మొన్న చనిపోయాడు, కానీ చంద్రన్న బీమా, మేము కూడా ఆయనకు 1 రూపాయి కూడా సాయం చేసే పరిస్థితి. 5వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవ్ ఉమామహేశ్వరి తరఫున ఆమె తల్లి దేవ్ జయలక్ష్మి వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దేవ్ జయలక్ష్మి నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలు నెరవేర్చడంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అయితే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు కారణంగా 5వ వార్డు సీటు బీజేపీకి కేటాయించడంతో ఎన్నికలపై ఎంతో ఆశ పెట్టుకున్న జయలక్ష్మికి ఏమి చేయాలో పాలుపోలేదు. దానికి తోడు తన నామినేషన్ను స్క్రూటినీలో తిరస్కరించడంతో జయలక్ష్మి దిగులు చెందడంతో వార్డు ప్రజలు ముందుకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా కుమార్తె ఉమామహేశ్వరిని పోటీలో ఉంచాలని పట్టుబట్టారు. దీంతో ఆమె కుమార్తెనే అభ్యర్థిగా చేస్తూ ఎన్నికలలో దిగారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరికి వచ్చిన పలక గుర్తులో వార్డులో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. భారీ ఎత్తున తరలి వచ్చిన ఓటర్లతో ఆమె ఇంటింటికి వెళ్ళి తన కుమార్తెకు ఓటు వేయాలని కోరారు. ఆమె వెంట మధు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎలాగున్నారు ఏంటని కూడా తెలుసుకునేవారు. ఆటల పోటీల్లో కానీ తర్వాత ముగ్గురు పోటీల్లో కానీ ఎవరైనా సరే ఏదైనా చిన్న చిన్న ఎవరైనా కాలం చేసినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి డబ్బులు ఉన్నాయా లేవో అని కూడా అవి కూడా పరిశీలించి వచ్చేవారు. ఇంకా చాలా మంచి పనులు చేస్తారు. జయలక్ష్మి గారు కుమార్తె ఉమామహేశ్వర
కాబట్టి మా మీరందరూ మేమందరం కూడా ఆవిడకి వెనక మాకు సపోర్ట్గా ఉండి గెలిపిస్తామని గెలిపించాలని తెలిసిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేస్తారో మీరు కూడా బాగా ఆలోచించమని మా అందరి తరపున అందరూ కూడా మీరు ఓట్లేసి జయలక్ష్మి గారిని గెలిపించవలసిందిగా మేము కోరుచున్నాము. కాకినాడ పట్టణ ప్రజలకు అలాగే మా ఐదో డివిజన్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో టీడీపీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, అలాగే ముగ్గులు పోటీలు ఆటల పోటీలు ఎన్నో చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పెన్షన్ రేషన్ కార్డు అలాగే లోన్లు ఇప్పించున్నాం, చాలా కార్యక్రమాలు చేస్తాం. కానీ మా ఆదుగోడ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు తీర్చడం అనేది చేస్తున్నాం. కానీ మాకు ఈరోజు సీట్ రాకపోవడం కారణం వల్ల మీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. నాకు నా కుమార్తె అయిన దేవు ఉమామహేశ్వరిని పోటీలో నిలిపాను. మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ కూడా చాలా ముఖ్యమైన సమస్యలు ఏంటంటే పందులు కుక్కలు చాలా విపరీతంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అలాంటి సమస్యలన్నీ కూడా గెలిచిన తర్వాత ఇలాంటివి లేకుండా చేస్తామని మా గుర్తు పలక పరక గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని మా వార్డు అందరూ కూడా నా సహకరించి చాలా మంది పెద్దలు నా ముందు వెనక నుండి నడిపిస్తూ చాలా మంది నాకు లేడీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 45వ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రీ శైలజ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కర్రీ శైలజ శ్రీనివాస్ వార్డులో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిమ్మకాయల హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కర్రీ శైలజ శ్రీనివాస్. నేను 45వ వార్డు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన వారిని సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీలో గెలిపించాలని. తెలుగుదేశం అభ్యర్థి కర్రీ శైలజ గారు ఇక్కడ వార్డు కార్పొరేటర్గా తెలుగుదేశం తరఫున నిలబడడం జరిగింది. మేము శ్రీరామ్నగర్లో ప్రస్తుతం ఇక్కడ హరిజనపేట నుంచి శ్రీరామ్నగర్ బయలుదేరడం జరిగింది. అక్కడ మాకు ప్రజలు అశేష స్పందన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్నగర్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు డ్రైన్లు కానీ ఇవే కానీ మా రైల్వే స్టేషన్ దగ్గర నుండి రైతు బజార్కి ఎమ్మెల్యే గారు ఒక ప్రోద్బలంతో మా అందరితో కూడా అక్కడ వీళ్ళతో మన ఓనర్స్తో అది మాట్లాడి రోడ్డు వేయించడం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా మాకు ప్లస్ అవుతున్నాయి ఈ రోజున. అలాగే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇలా మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే సమస్య ఉన్నదో మేము అక్కడికి వెళ్ళి మేము 3 సంవత్సరాలన్నర కూడా మేము వెంట పెట్టుకుని తిరిగాం. మాలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే కార్పొరేటర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పనిచేస్తారు, మేము కార్పొరేటర్ అవ్వకుండానే మేము 3.5 సంవత్సరాలు మా కొండబాబు గారి ఆదేశాల మేరకు మేము జన్మభూమి కమిటీలో ఉండి మేము అత్యంత పనులు మేము చేసి ఉన్నాము. ఆ యొక్క పనులు ఈ రోజున మాకు ఓట్ల రూపంలో ఈ ప్రజలు మమ్మల్ని చాలా ఆహ్వానిస్తూ మీరు మీలాంటి నాయకుడు ఉండాలని వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. కావున కొండైపాలెం ప్రజలు శ్రీరామ్నగరం ప్రజలు మేము మీకు ఎంతో రుణపడి ఉంటాను. నన్ను అత్యంత మెజార్టీతో నెగ్గించి కాకినాడ నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని సినీ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆరోపించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమన్నారు. సినీ నటుడు విజయ్ చందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో ఆదరణ కనబరుస్తున్నారన్నారు. స్పెషల్ ప్యాకేజ్ వల్ల ఎంతవరకు ఉపయోగపడింది ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా వైట్ పేపర్ ప్రకటించారు. స్మార్ట్ సిటీ అంటే స్వచ్ఛ భారత్ కానీ చెప్పు కోసం ఫోటోలు వేసుకోవడం కాకుండా ఇక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కడన్నా ఏదైనా బెస్ అయినాయా లేదా పోలీస్ స్టేషన్లో కానీ సబ్ ఇన్స్పెక్టర్లో కానీ అందరికీ తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందువల్ల మా వాళ్ళందరికీ చెప్పేది కాకినాడ మున్సిపల్ ఎలక్షన్స్ లో అందరినీ సపోర్ట్ చేసి అందరి క్యాండిడేట్ని గెలిపించుకోవాలని పిలుస్తాను. కృష్ణ మహేష్ బాబు సేనకి ఒక్కొక్కరికి అందరు కూడా కూర్చోబెట్టి 2 గంటల సేపు ఇలా చేయాలి మీరు ఇలా చేయాలి ఈ పద్ధతిలో మనం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ నంజాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా వెళ్ళాలి అన్న ఒక ఇది
శాఖ జగ్యం చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ బాగా శిల్ప మోహన్ రెడ్డి గారు ఓటేయమని చెప్పింది ఎవరు తెలుసా అండి? మహేష్ బాబుని బాగా నచ్చేస్తే యంగ్ లేడీస్ అంతా అలా ప్రాబ్లం చేస్తే మీరు నమ్ముతారా? కుమారుడిని కోల్పోయి పుట్టడి దుఃఖంతో ఉన్న సమయంలో వచ్చిన కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల ఒత్తిడి మేరకు పోటీ చేయాల్సి వచ్చిందని మాజీ కార్పొరేటర్ ఇంటి గంగారత్నం పేర్కొన్నారు. గురువారం ఇంటి సత్యనారాయణ గంగారత్నం దంపతులు ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ తాము గతంలో కౌన్సిలర్ కార్పొరేటర్లుగా విజయం సాధించి వార్డులో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. దీంతో ఈ దఫా కూడా ప్రజలు తాము పోటీ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. కావున వాటర్ మాస్టర్లందరికీ నేను తెలియజేయాలనుగా, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో నిజమైన అర్హులందరికీ కూడా మనకున్నటువంటి సేడీలపాలో ఉన్నటువంటి 18 ఎకరాల్లో కూడా మా ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఈరోజు కాకినాడ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కూడా మేమే కైవసం చేసుకుంటామని చెప్తున్నాం. వాటర్ మాస్కులు కోరింది ఏంటంటే నా కుటుంబానికి అతి ముఖ్యమైనటువంటి నా పెద్ద కుమారుడు చచ్చిపోవడం చాలా బాధాకరమైనటువంటి దుఃఖంలో ఉంటూ ఈ ఎలక్షన్లో మీ దగ్గర వస్తున్నందుకు మీ విలువైన ఓటు మీ పవిత్రమైన ఓటు నా కుమారుడు పెద్ద కుమారుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టగానే ఇంటింటికి వెళ్ళి వాడు అనేక రకాలైనటువంటి వాటిలో కలుసుకుని ఆ పేదాన్ని సంపాదించిన పెద్ద కొడుకు గుర్తించి ఈసారి మాకు పట్టం కట్టమని 50 మంది ఓటర్ మహాశ్రీని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ 37వ డివిజన్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రీ దేవికకు మద్దతుగా ఆ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి ముత్తా శశిధర్ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కర్రీ దేవికను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించేందుకు అన్ని వార్డుల్లోనూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అభ్యర్థి కర్రీ దేవిక మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 37వ డివిజన్లో కర్రీ దేవిక గారు వైఎస్ఆర్ సిపి కాపీడ్గా పోటీ చేస్తున్నారు. ఆవిడ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చారు. ఇక్కడ ఉంటున్న మత్స్యకార కార్మికులు అందరికీ ఒకటే విషయం చెప్తాను, మీ కష్టం తెలిసిన ఆవిడ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు లాంటివన్నీ పీకేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్న వాటిని పోవాడే చెప్తున్న ఆవిడ వాడిని గెలిపించండి, మీకు అందుబాటులో ఉంటారని చెప్పి ప్రజలకు వచ్చిందన్నీ. నేను మా పెద్దలందరికీ కూడా నేను ఏదో సహకారం చేద్దామని నేను పోరాడి టికెట్ తెచ్చుకున్నాను. నాకు శశిధర్ గారు, ముత్తా గోపాలకృష్ణ గారు మనస్ఫూర్తిగా నాకు ఈ టికెట్ సాధించి 7 నా మీద వేసినా కూడా అందరి మీద పోట్లాడి నేను ఈ టికెట్ ఎందుకు తెచ్చుకున్నానంటే, మేము పేదలోంచి పేదరాలని నేను కూడా 10 కుటుంబంలోంచి వచ్చాను. కష్టం ఏంటో నాకు తెలుసు. అంతే కాబట్టి వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఎంతో బాధలు పడుతున్నారు. అత్తమాను పిసరమేనోళ్ళని అత్తమాను ఎటకారం చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇచ్చారు ఇప్పటి వరకు. కానీ భగవంతుని మాకు దయచేసి నన్ను ఈ పిలిపి పిలిపించాలంటే పెద్దలకు అందరికీ సేవ చేసుకుందామని నేను వైఎస్ఆర్ జగన్ అన్న నన్ను పిలిపించి మీ దగ్గర ఏ పొరపాట్లు ఉన్నాయో ఏం కష్టాలు ఉన్నాయో అన్నీ కూడా చూడాలమ్మని నన్ను పిలిపించి నా పెద్దలందరికీ సాయం చేద్దామని నేను నిలబడుతున్నానండి. ధరిత్రి స్వచ్ఛంద సంస్థ గురువారం భానుగుడి సెంటర్లో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ ఎస్పీ దామోదర్ వినాయక విగ్రహాలను ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాల కారణంగా పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఏర్పడదన్నారు. బంకమట్టితో చేసినటువంటి మట్టి వినాయకులు అంతా కూడా మనం పూజించుకోవాలి. ఇది సమాజానికి అలాగే భూమి కూడా మంచిది, నెలకు అందరికీ మంచిది. ఈ యొక్క కార్యక్రమం ఉచితంగా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ధరిత్రి రక్షణ సమితి మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు నాయుడు గారు మరియు సురేఖ గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో యొక్క మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున మీ అందరూ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. ముందుగా పొరుగు ప్రజలందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితిని అందరూ కూడా పర్యావరణ హితంగా చేసుకుంటారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మరియు మా పర్యావరణ సంస్థ అయినటువంటి మా దరిద్ర రక్షక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మేము 30,000 వినాయక ప్రతిమలను ఉంచడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎడిషనల్ ఎస్పీ దామోదర్ గారు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతిని వాడి తద్వారా జల కాలుష్యాన్ని పర్యావరణాన్ని ఆశిస్తున్నానండి. ఇదేవిధంగా మన నిమజ్జనం టైంలో ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ పూల్ని ప్లాస్టిక్ కవర్లని వాటర్కి హానికరమైన రసాయనాలన్నింటినీ కూడా తొలగించి మనం నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి కళ్ళ గణపతి రంగులు పూసే గణపతి వాడొద్దని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా ప్రజలు అది ఈ కెమికల్ గణపతి వాడి మండపాల్లో మిగతా ఇళ్లలో కూడా కెమికల్ గణపతి వాడి రంగులు పూసిన ప్లాస్టిక్ పారిస్ వాడిన గణపతులను వాడడం జరుగుతుంది. ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే మట్టి గణపతిని వాడండి, పర్యావరణం రక్షిద్దాం, కాలుష్యం లేకుండా చేద్దామని మేము మా పొల్యూషన్ వాళ్ళు కూడా తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం ఈ అవేర్నెస్ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా మనం అవేర్నెస్ కల్పించుకొని మట్టి గణపతిని వాడదామని నేను కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలను ఎండగట్టారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దాడిశెట్టి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మన నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు, అక్రోక్షాలు మనం చూసాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇక అక్కడ అయిపోయింది, ఇంక ఇక్కడ ఇప్పుడు కాకినాడలో మళ్ళీ మంత్రులందరూ కూడా చేసి కూర్చున్నారు. పెద్ద తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చారు. మళ్ళీ డబ్బులతో ఓట్లతో ప్రజలు కొందామని మళ్ళీ ముందు ఉన్నారు. వాళ్ళ అధికారంతో వచ్చి పంపిపెడుతూ బహి ప్రాంతం చేస్తారు. పోలీసులు వచ్చి వైఎస్ఆర్ మా పార్టీ నాయకుల మీద ప్రయోగిస్తున్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు వైఎస్ఆర్సీ పక్షంలో ఉన్నారు. విజయం వైఎస్ఆర్సీ పార్టీదే. 2020 నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సుమారు 10 వార్డుల వరకు కూడా ఆయన సంబంధించి ఆయన టూర్ కూడా ఉండబోతుంది. 24, 25, 23, 18, 21, 22, 16, 17, 16, 17, 16, 17, 16 ఈ వార్డుల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రజలందరినీ కూడా కోరుతారు, కాకినాడ సమగ్ర అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. అయితే మీరు అడగచ్చు, ఇవాళ అధికారం మీ చేతిలో లేదు కదా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తారు. అధికారం మా చేతిలో లేదు, కానీ అధికార పార్టీ చేస్తే అక్రోత్సాన్ని అడ్డుకుంటున్నాం, వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు అడ్డుకుంటున్నాం. ప్రజల తరపున భరోసా ఇస్తూ ప్రజల తరపున నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి కార్యక్రమానికి తుట్టుపడుస్తా ఉన్నాడు. అస్పృశ్య పెరిగింది. నిన్న వెస్ట్ గోదావరిలో గగనపర్రలో బహిరంగంగా దళితులను వెలివేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి మాట్లాడలా, ఇదేలా ముఖ్యమంత్రి యొక్క ప్రయత్నం అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దళితులకు బాధ్యతగా ఉన్నారు, మిగిలిన కులాలు కూడా కలుపుకొని వెళ్ళాలని చెప్పారు, అందరూ కలిసి ఉండాలని చెప్పారు, చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడకపోతా ఉన్నారు, దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే అడుగుతా ఉన్నా. మీకైతే మా ఓట్లు కావాలా? ప్రకాశం జిల్లాలో దేవరాపల్లిలో దళితుల భూములు లాక్కున్నారు, బాలబాధిగా పండించుకునే భూములు లాక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ పంపించి దళితులకు భూ వచ్చే విధంగా చేస్తాడు. 34వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుపులేటి వెంకటలక్ష్మికి మద్దతుగా సినీ నటుడు విజయ్ చందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ్ సందర్ సాయిబాబా వేషధారణతో చేసిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది. వార్డులో నిండింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. తన ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని కాకినాడ 3వ డివిజన్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న గుత్తుల అచ్చయ్యమ్మ తెలిపారు. ఈ సందర్భంగా గుత్తుల అచ్చయ్యమ్మ ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ తనపై అభిమానంతో ఓటర్లు ప్రచారానికి వస్తున్నారన్నారు. ఎంపీటీసీ అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. అందరికీ నా నమస్కారములు తెలియజేస్తున్నాం. మీరంతా కూడా ఇంటింటికి ఒక ఆడావిడ ఒక ఇంట్లో ఒక మనిషి కింద వచ్చి నాతో 300 మంది లేడీస్ నాకు పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగి మనం గెలిపిద్దాం అనేసి అందరూ కూడా చాలా కష్టపడి కృషి చేస్తున్నారు. నేను ఎవరికి ఇంటికి మనిషికి 100 200 ఇచ్చి తీసుకుని వచ్చి ప్రసారాలు చేస్తారు. అలా కాదు, నా వార్డులో అయితే స్వస్థందంగా ఇంట్లో మనిషి వచ్చి నా వెనకాల కష్టపడి పనిచేస్తున్నారు. మేము గొడారకుంట ప్రజలు అందరూ కూడా నన్ను ఆఖండ మెజారిటీతో నెగ్గిస్తారని ఆశిస్తూ సెలవు. 3వ వార్డుకి అచ్చయ్యమ్మ గారు నిలబడ్డారండి. కానీ ఆవిడ చేసిన సేవలే ఈరోజు అందరూ ప్రజలందరూ గుర్తించుకుని ఆవిడకి అఖండ మెజారిటీతో నెగ్గిద్దామని ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని నేను రాయడానికి రమణపేట ఎంపీడీకి ఇన్ఛార్జ్ కింద వచ్చాను. మేడం గారికి ఆవిడ అఖండ మెజారిటీతో నెగ్గుతుందని మాకు నమ్మకం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటన. కాకినాడలో భారీగా క్రికెట్ బెట్టింగ్. 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ విశాల్ గున్ని. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసే ప్రజలు ఆదరిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉద్ఘాటన. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటాపోటీగా బలువూరి రామకృష్ణ. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హామీతో దూసుకుపోతున్న ఇండిపెండెంట్. ఈవీఎంలతో ఓటు ఏ విధంగా వేయాలో అవగాహన కల్పిస్తున్న మచ్చా లోకేష్ వర్మ. 26వ వార్డులో వినూత్న ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వినాయక చవితిని పురస్కరించుకుని ఐనవెల్లిలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.